Hi friends, welcome back to our channel Lasa Kitchen. Na channel ni kottaga ganaka chusinatlayite please subscribe cheyandi. Nenu cheppina process lo ganaka chesinatlayite pongudalu chala soft ga sponge laga avutayi. Deeniki ela prepare chesukovalo chuddam. Munduga dosa pindi teesukovali. Dosa pindi lo rendu pachimichi cut chesi veyali. Rendu onions cut chesi veskovali. Oka spoon jeera veskovali. ఒక స్పూన్ salt వేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఈ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగానే ఉండాలి మరీ థిక్గా ఉండకూడదు అందుకే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి చూడండి పల్చగా అయ్యింది కొద్దిగా మరీ థిక్గా కాకుండా పల్చగానే చేసుకోవాలి ఎందుకంటే పొంగుడాలు చాలా సాఫ్ట్ గా వస్తాయి థిక్గా ఉంటే గట్టి పడిపోతాయి అందుకే కొంచెం పల్చగానే ఉండాలి పిండి ఇప్పుడు pan పెట్టుకోవాలి pan పొంగుడల pan ఉంటుంది కదా పొంగుడల pan ఏ పెట్టుకోవాలి అందులో ఆయిల్ పోయాలి ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత మనం కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ అందులో వేయాలి చూడండి నేను చూపించిన విధంగా వేయాలి ఇలా అన్నింటిలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషస్ మూత పెట్టి ఉంచాలి మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి ఫుల్ పెట్టకూడదు చూడండి మూత తీసి చూస్తే బాగా ఫ్రై అయ్యింది ఇలా తిప్పుకుంటూ వేయాలి ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి తిప్పాలి మధ్యలోవి ఫ్రై అయినాయి నేను తీసేస్తున్నాను మళ్ళీ అందులో ఆయిల్ పోసి మళ్ళీ పొంగుడాలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషస్ మూత పెట్టి ఉంచాలి ఇక్కడ సైడ్ వి కూడా తిప్పుకుంటూ వేయాలి మధ్యలో అవి కూడా ఫ్రై అయినాయి అవి కూడా తిప్పేయాలి టూ సైడ్స్ కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి టూ సైడ్స్ బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు తీసేస్తున్నాను దోశ పిండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో పెట్టాను చూడండి ఫ్రెండ్స్ నేను చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంతే సింపుల్గా పొంగుడాలు చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి చూడండి చట్నీ కూడా వేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా టేస్టీగా అవుతాయి ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ పిల్లలకు పెడితే చాలా బాగా తింటారు మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ